ఈరోజు మన కొత్త టాపిక్ టైం అంటే కాలము. ఇది మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్కరూ ఈ టైంని చూస్తూ ఈ టైంని ఫాలో అవుతూ అన్ని పనులు చేస్తారు. సో ఈరోజు మనం అదే టాపిక్ టైం గురించి తెలుసుకుందాం. టైం మనకు ఎలా తెలుస్తుంది? మార్నింగ్ స్కూల్ టైం అవుతుంది అమ్మా నన్ను త్వరగా రెడీ చేయు అంటాము. సో ఇలా వాచ్ని చూసి మనం టైం చెప్తాము. సో ఈరోజు మనము ఆ టైంని తెలిపేటువంటి క్లాక్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇది మన వాచ్ వాల్ క్లాక్, గోడ గడియారము. సో ఇది క్లాక్, దీన్ని చూసి మనం టైం ఏంటో తెలుసుకుంటాం. చూడండి, ఇది దీని యొక్క ఫేస్, వాచ్ యొక్క ఫేస్. దీనిపైన మనకు ఎన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ వన్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే వాచ్కి ఎన్ని నంబర్స్ ఉంటాయి? 1 నుండి 12 వరకు నంబర్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే మనకి ఇలా కొన్ని స్టిక్స్ లాగా కనబడుతున్నాయి, వాటిని మనం హ్యాండ్స్ అని చెప్తాము. సో లా ఒకటేమో చిన్నదిగా ఉంది చూడండి, 11కి 12కి మధ్యలో ఒక చిన్న హ్యాండ్ ఉంది. అలాగే ఇంకొకటి 6 వద్ద ఇంకొక హ్యాండ్ ఉంది. అలాగే కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఇంకొక హ్యాండ్ ఉంది. అంటే వాచ్కి 3 హ్యాండ్స్ ఉంటాయి, కొన్ని వాచెస్లో 2 హ్యాండ్స్ ఉంటాయి. అవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి 1, 2, 12 నంబర్స్. అండ్ ఒకటి చిన్నది హ్యాండ్, ఒకటి పెద్దది ఒక హ్యాండ్, ఇంకొకటి సన్నగా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది వాచ్. దీని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో మనకు ఇప్పుడు వాచ్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1 నుండి 12 నంబర్స్ ఉన్నాయి. అలాగే 3 హ్యాండ్స్ ఉన్నాయి చూపుదా. ఫస్ట్ నేను ఒకటి షార్ట్ హ్యాండ్, చిన్నది 3 హ్యాండ్స్లో ఒకటి చిన్నదిగా ఉంది చూడండి, అది మనం షార్ట్ హ్యాండ్ అంటున్నాం. అలాగే ఒకటి నేను లాంగ్ హ్యాండ్ ఉంది, ఆ లాంగ్ హ్యాండ్ నేను ఇంకొకటి లాంగ్ హ్యాండ్ డ్రా చేస్తాను. మనకి ఇంతకుముందు క్లాక్లో ఇంకొకటి సన్నగా థిన్గా ఉన్న మూలు కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది, నేను దాన్ని ఇక్కడ డ్రా చేయట్లేదు. మనం 2 హ్యాండ్స్ను ఉపయోగించుకొని టైం ఎలా చెప్పాలో మనం తెలుసుకుందాం. కానీ వాచెస్ మాత్రం 3 హ్యాండ్స్ ఉంటాయి, 2 హ్యాండ్స్ కూడా ఉంటాయి. మనం ఇది వాచ్ ఎలా చూడాలి, టైం ఎలా చూడాలో తెలియాలంటే మనం 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ 2 హ్యాండ్స్ మాత్రమే డ్రా చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మనము నంబర్స్ 1 టు 12 ఈ వాచ్లో ఉన్నాయి, అలాగే 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఈ చిన్నగా ఉండే హ్యాండ్ని షార్ట్ హ్యాండ్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఈ షార్ట్గా ఉండేదాన్ని షార్ట్ హ్యాండ్, చిన్నగా ఉన్నది ఏంటి? షార్ట్ హ్యాండ్. ఈ షార్ట్ హ్యాండ్ ఏం చెప్తుందంటే హవర్స్ అంటే గంటలు. ఈ షార్ట్ హ్యాండ్ మనకి ఏం తెలియజేస్తుంది? ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు మన స్కూల్లో ఉంటాము అంటే హవర్స్. గంటలని ఏమంటారు? హవర్స్. అంటే ఈ షార్ట్ హ్యాండ్ అనేది హవర్స్ని తెలియజేస్తుంది. హవర్స్ అంటే గంటలు. ఓకేనా? షార్ట్ హ్యాండ్ అనేది గంటలను తెలుపుతుంది. అలాగే లాంగ్ హ్యాండ్ ఉంది కదా, సో ఇక్కడ లాంగ్ హ్యాండ్ ఉంది. చిన్నదాన్ని మనం షార్ట్ హ్యాండ్, అది హవర్స్ హ్యాండ్ అంటున్నాము. అలాగే ఇక్కడ లాంగ్ హ్యాండ్ ఉంది. ఈ లాంగ్ హ్యాండ్ ఏంటంటే లాంగ్ హ్యాండ్ అంటారు దాన్ని. ఏమని పిలుస్తాము? లాంగ్ హ్యాండ్ అంటే పొడవుగా పెద్దదిగా ఉంది కాబట్టి లాంగ్ హ్యాండ్, చిన్నదిగా ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్. సో ఈ లాంగ్ హ్యాండ్ అనేది మనకు మినిట్స్ని తెలియజేస్తుంది. మినిట్స్, MINUTES. మినిట్స్ అంటే నిమిషాలు. ఎన్ని నిమిషాల్లో మనం ప్రేయర్ చేస్తాము, ఎన్ని నిమిషాల్లో తింటావు, ఎన్ని నిమిషాల్లో ఇంటికి త్వరగా వస్తావు అంటాం, అంటే ఎన్ని మినిట్స్. లాంగ్ హ్యాండ్ అనేది మినిట్స్ని తెలియజేస్తుంది, షార్ట్ హ్యాండ్ అనేది హవర్స్ని తెలియజేస్తుంది. ఓకేనా? సో మళ్ళీ మనం వాచ్ని చూపించాలంటే టైం ఎంత అయింది అని చెప్తాం కదా, ఆ టైం చూపించడానికి మనం ఇలా 2 డాట్స్ని యూజ్ చేస్తాము. చూడండి, 2 డాట్స్ అంటే హవర్స్ని మినిట్స్ని డివైడ్ చేస్తూ మధ్యలో ఈ 2 డాట్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఇది టైం సంబంధించిన బేసిక్. ఇప్పుడు మనం ఈ వాచ్ నంబర్స్ని హ్యాండ్స్ యూజ్ చేసుకుని టైం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ మనకి కొన్ని 3 క్లాక్స్ ఉన్నాయి, అందులో హ్యాండ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాయి ఒక్కొక్క నంబర్ దగ్గర. సో ఇప్పుడు మనం ఆ టైం అంటే ఎంత అయిందో మనం తెలుసుకుందాం. మనము షార్ట్ హ్యాండ్ ఏం చూపిస్తుంది అనుకున్నాము? హవర్స్. లాంగ్ హ్యాండ్ మినిట్స్. సో ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అంటే హవర్స్ హ్యాండ్ ఏ నంబర్ వద్ద ఉంటుందో అన్ని హవర్స్ అవుతున్నట్టుగా లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ని హవర్స్ హ్యాండ్ అంటున్నాం కాబట్టి షార్ట్ హ్యాండ్ ఏ నంబర్ వద్ద ఉంటే అన్ని హవర్స్ అయినట్టుగా అర్థము. సో ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది? 3 వద్ద ఉంది, అంటే 3 హవర్స్.
అలాగే లాంగ్ వినెట్ 12 వద్ద ఉన్నప్పుడు అది 3 o'clock అంటాము. షార్ట్ హ్యాండ్ 3, లాంగ్ హ్యాండ్ ఇక్కడ ఎంత 12 వద్ద ఉన్నప్పుడు అది 3 o'clock ఇలా చూపిస్తాం. హవర్స్ ఎన్నన్నాము 3 hours కాబట్టి ఫస్ట్ హవర్స్ రాయాలి. ఇక్కడ 0 minutes అంటే మినిట్స్ ఏం లేనట్టు. 12 వద్ద లాంగ్ హ్యాండ్ ఉండి షార్ట్ హ్యాండ్ 3 వద్ద ఉన్నప్పుడు మనం ఆ టైంని ఏమంటామో 3 o'clock అంటాము. నేను ఇందాక చెప్పానుగా వాచ్ని చూ డినోట్ చేసేటప్పుడు మనం ఇలా 2 dots యూజ్ చేయాలి టైం గురించి రాసేటప్పుడు, అంటే 3 o'clock. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఎన్ని అవర్స్ చూపిస్తుంది, ఏ నంబర్స్ వద్ద, 7, అంటే ఇక్కడ ఇది 7 hours అవుతున్నట్టుగా. అంటే మళ్ళీ లాంగ్ హ్యాండ్ ఎక్కడుంది, 12 వద్ద. షార్ట్ హ్యాండ్ ఎట్ 7, లాంగ్ హ్యాండ్ ఎట్ 12. అలా లాంగ్ హ్యాండ్ 12 మీద ఉండి షార్ట్ హ్యాండ్ ఏ నెంబర్ వద్ద ఉంటే అన్ని అవర్స్ అయినట్టుగా అర్థమవుతుంది. సో ఇక్కడ షార్ట్ హ్యాండ్ 7 వద్ద ఉంది, లాంగ్ హ్యాండ్ 12 వద్ద ఉంది కాబట్టి ఇక్కడ టైం ఎంత అయినట్టు, షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటే 1 o'clock అన్నట్టు, 7 o'clock ఇలా చూపిస్తాము. సో ఇప్పుడు టైం ఎంత అయింది, 7 o'clock. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది, 10 వద్ద. లాంగ్ హ్యాండ్ ఎక్కడుంది, 12 వద్ద. సో ఇప్పుడు చెప్పండి షార్ట్ హ్యాండ్ 10 చూపిస్తుంది అంటే టైం ఎంత అయినట్టు, 10 o'clock. సో అట్ 7 o'clock, 10 o'clock, 5 o'clock, 3 o'clock అన్నప్పుడు లాంగ్ హ్యాండ్ ఎప్పుడు కూడా 12 మీదే ఉండాలి. షార్ట్ హ్యాండ్ ఏ నెంబర్ వద్ద ఉంటే అంత టైం అయినట్టుగా అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు 2 hands కూడా ఒకే నెంబర్ వద్ద ఉన్నాయి. సో షార్ట్ హ్యాండ్ కూడా 12నే చూపిస్తుంది, లాంగ్ హ్యాండ్ కూడా 12 వద్దే ఉంది. సో ఇప్పుడు టైం ఎంత అయినట్టు, 12 o'clock, ఎందుకంటే షార్ట్ హ్యాండ్ మనకు 12 అనే నెంబర్ని చూపిస్తుంది కాబట్టి ఆ టైము 12 o'clock. అర్థమైందా? సో షార్ట్ హ్యాండ్ ఏ నెంబర్ వద్ద ఉంటే ఆ నెంబర్ని హవర్స్ చూపిస్తుంది, లాంగ్ హ్యాండ్ ఎప్పుడు కూడా 12 వద్దే ఉన్నప్పుడు 7 o'clock, ఇక్కడ 10 o'clock, ఇప్పుడు ఇది 12 o'clock.